సార్ దువ్వాడ శ్రీనివాస్ అండ్ వైఫ్ అండ్ ఇటు ఇంకో పక్క మాధురి కేసు ఇంకొక అప్డేట్ సార్ అంటే ఒక డ్రామా మళ్ళీ చేంజ్ అయ్యింది ఏదో షాకింగ్ విషయాలు తెలిసినాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మీరేమంటారు సార్ మీకేం తెలిసినాయి సాధారణంగా ఇట్లాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అండ్ ఆల్సో ఈ ప్రాపర్టీ మ్యాటర్స్ తో ముడిపడి ఉన్న ఉంటాయి కదా ఈ రంకు కేసులు అంటారు ఇట్లా ఆ విధంగా వాళ్ళు బాగా పాపులర్ అయిపోయారు దువ్వాడ శ్రీనివాస్ పాపులర్ అయ్యాడు అతను ఎంఐ లిటరేచర్ చేసాడా ఈ అమ్మాయి కూడా ఉంది తన వైఫ్ ఆవిడ పేరు వాణియా ఆవిడ పేరు ఒకలమాటి వయ్యారి మాధురి మాధురియా నేను అమ్మాయి అంటే ఇష్టం ఎందుకంటే డాన్స్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే జనరల్ గా నేను ఈ బుగ్గుని మీద సబ్జెక్ట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయాలనుకో ట్రీట్మెంట్ చేస్తాం సినిమాలో మన సినిమా సినిమా వాళ్ళ గురించి దాన్ని ట్రీట్మెంట్ చేయాలి క్యారెక్టరైజేషను దానికి జోల్టు క్రైసిస్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఇంటర్వెల్ పాయింట్ ఇవన్నీ ఇచ్చుకుంటూ చేయాలి కాబట్టి ఇటువంటి వాటికి లైవ్గా కనిపించే ట్రీట్మెంట్ ఇదే రోజు కూడా ట్విస్ట్ అనమాట అలాగంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది భార్య కూడా ఎవరో చెప్తున్నారు ఆవిడమో చాలా కేవలంగా ఆడియో వీడియోలు మాడుతుంది తన కూడా ఇంకా ఒకసారి ఎప్పుడైతే అవతల దాటి మాట్లాడుకున్నారో సిగ్గు అది వదిలేశారో ఇంకా ఆడు వీడియోనే వస్తుంది ఓకే ఇంకా అతను మటుకు ఒక లెవెల్లో ఫ్యామిలీ మీద రెస్పెక్ట్గా మాడుతున్నాడు ఈ మధ్యలో మూడో క్యారెక్టర్ ఎవరు ఇది ఇల్లు ఇల్లాలు లాగా ఈ అమ్మాయి మన టక్కర దొంగ చక్కని చుక్కల్లో ఒక చొక్క ఎవరు తన మాధురి వచ్చింది సీన్లో చెప్పింది ఆవిడ ఏకంగా ఇంకోటి ఎవడో టీవీ వాడు ఆవిడని పొగిడేసి పొడేసి ఒక పాట పాడండి పాడేస్తుంది పాట నాకు అసలు ఏ నేను ఏం చేయాలి కేసు మర్చిపోయింది అంటే అమ్మాయికి కొంచెం సినిమా పిచ్చి ఉంది సినిమా పిచ్చి అంటే ఇదే సరదాగా ఉండాలి అని పిచ్చి ఉంది ఏజీ అది ఏది ఏజీ చేస్తే ఎంబర్ ఏజీ ఉంది ఇంకా అమ్మాయి చిన్న అమ్మాయిలాగా ఉంది కానీ ఏదో చిన్న చిన్న పిల్లలు ఉండి ఉంటారు సో ఇప్పుడు నవ్వు వాంట్ టు ఎంజాయ్ లైఫ్ దానికి మంచి ధీటైన మగధీరుడులాగా మగుడు దగ్గర దొరికాడు కాబట్టి అతను కూడా పొలిటికల్ కొంచెం ఇది ఉన్నవాడే కాబట్టి సో దే ఇట్స్ గోయింగ్ వెల్ మధ్యలో భారీ వచ్చి ఫిట్టింగ్ పెట్టింది నువ్వు ఇటువంటి ఎదవేసాలు వేస్తే నేను ఒప్పుకోను అని చెప్పి మొత్తానికి నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఎవ్రీ డే ఒక్కొక్క ఎలిగేషన్తో వచ్చేది ఇప్పటివరకు కార్ షెడ్ కింద వేసింది బాగుంటుంది ఆ షెడ్ బాగుంది మరి అది వేసుకుని అతను లోపల ఉన్న అతను బయటికి రావట్లేదు బయటకు వచ్చి తలవేస్తాడు భయం అనమాట అదే సో అక్కడే లోపలే వండించుకుంటూ హ్యాపీగా పోయేది మన ఒళ్ళి బయట తెచ్చుకుంటున్నారేమో నా ద నాకు అర్థం ఇదే ట్రీట్మెంట్ ఏంటని ట్రీట్మెంట్ సినిమాలు చూపించాలి కదా మరి ఆ ట్రీట్మెంట్ ప్రకారంగా ఈ అమ్మాయికి వచ్చిన కొత్త ఐడియా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా నేను ఏదో ఇంత డబ్బు ఇచ్చాను ఆ అమ్మాయి ముందు నా డబ్బు ఇచ్చి మీరు సమాధానం చెప్పండి నా అమ్మాయి అంటుంది ఇవన్నీ ప్రొవకేటెడ్ బై శ్రీనివాసే మధ్యలో ఇంకో నాలుగో క్యారెక్టర్ ఎవరో ఆ స్కూల్ మాస్టర్ ఎవరో ఈ స్థలం అమ్మిన ఆయన ముందు మీరే మీ అతడు ముందు నా డబ్బులేవండి అన్నాడు మీరు మీరు నాదేదనుకుంటారంటే అసలు మీ ఇద్దరిది కాదు నాదేనా అతను అన్నాడు అంతా క్రియేట్ చేసింది దివార శ్రీనివాసే అనుకుంటాను అసలు ఏదో ఒక వే కావాలి ఇప్పుడు కొత్త పాట ఏంటంటే కూడా ఇవన్నీ మర్చిపోదాం నేను నా భర్తతో కలిసి ఉంటాను అంటున్నాడు వాడు ఏమన్నాడు అవి బాబాతో కలిసి కూతురుతో కలిసి చంపేస్తున్నాను అని అన్నాడు అది కూడా కరెక్ట్ రౌడీల్ని పెట్టి లోపలికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించిన భార్య వాటిస్ అ గ్యారెంటీ సంప్రదించే పొగుళ్లను పొగుడిని వాళ్ళ మనం ఐడియాస్ ఇస్తామంటారు ఇంత కలిపితే పోతాడు శనైడ్ వెళ్ళక్కర్లేదు శనైడ్ నీకు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు శనైడ్ మా మలయాళంలో జరిగింది కదా కేరళలో ఆవిడ ఎలా సంపాదించిందో తెలియదు కానీ అది తొక్క అర్థం మొత్తం స్లోగా అందరం లేపేసింది దాని సినిమాగా ఒకటి తీసినట్టున్నారు సో శానైడ్ దొరకడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఈ శానైడ్ కోసం బట్ బయటకు వెళ్ళినప్పుడు అది యాక్చువల్గా వీళ్ళు బయటికి వెళ్ళి కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఇతను ఇది కట్టి కట్టేయాలి గో గోడ కట్టేయాలి లోపల రాకుండా ఇక్కడ హైదరాబాద్లో ఒకటి జరిగింది తెలుసా ఈ పుల్లారెడ్డి స్వీట్స్ ఉంటారు కదా వాళ్ళ అబ్బాయి భార్యతో గోడపడి మనకు పుల్లారెడ్డి అంటే మంచి పెద్ద ఆస్తిపరులు ఇన్ని చెప్ప పరుగు తీసాడు ఆ మనవడు ఆ భార్యతో పడక ఆ భార్య ఉండే రూమ్లో ఆ రూమ్లో ఉందట ఆ రూమ్ నుంచి బయట రాకుండా గోడ కట్టి మీరు ఎవరో ఆ టైంలో బస్ తెయలేదు అన్న ఎవరో అడిగారు చెప్పాను అది మీ టీవీ వాళ్ళు కాదు వేరే టీవీ వాళ్ళు అడిగారు నేను ఆమె ఫ్యాన్ ఆఫ్ పుల్లారెడ్డి పుల్లారెడ్డి చూసి నేనైతే మా అత్తగారే ఫ్యాన్ హైదరాబాద్ అంటారు పుల్లారెడ్డి అంటారు ఏదో విధంగా పుల్లారెడ్డి దగ్గర ఒక వెయ్యి రూపాయలు కొరుకులు పట్టుకెళ్ళివాడు నేను మెడ్రాస్ సో అటువంటి పుల్లారెడ్డి ఫ్యామిలీలోనే ఇటువంటి జరిగినాయి డిఫరెన్సెస్ రాకూడదు కానీ ఇట్ విల్ హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ ఎవ్రీవేర్ సో ఆ విధంగా ఈ వైఫ్ అనేది కొంచెం ఎడ్యుకేటెడ్గా అయ్యాలి అని నేనే అనుమాన చదువుకున్న అయ్యాళి రోజుకొక అవతారంగా మహాడుతుంది అనమాట సో అం అతను కూడా ప్లాన్ మొదలు మొదలుపెట్టాడు నిజంగా వీడ ఈవిడ నేను ఆడుతూ ఉంటానంటుంది ఒక భారీగా నో నా వాంట డైవర్స్ అంటున్నాడు తను వరకు మొట్ట మొన్నటి వరకు ఏమైనా ఆ ఏడు సైడ్ ఏడుకి వెయ్యి రూపాయలు కూడా బ్యాలెన్స్ లేదు నేను పెళ్లి చేసుకున్నప్పుడు వీడియో కట్టేటని చెప్పేసి చాలా కేవలంగా మా ఆడింది ఈవిడ మరి అలాంటప్పుడు డైవర్స్ తీసుకోవాలి అప్పుడు నీకు రావాల్సింది నీకు కూతురు రావాల్సింది డెఫినెట్గా ఇస్తాడు ఆల్రెడీ ఫ్యాక్టరీ ఇచ్చేసాను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అంటున్నాడు కదా మాకు బలవంతంగా తెలిసిపోయి అన్ని విషయాలను లేకపోతే ఊజ్ ఊజ్ బోదడ్ అబౌట్ దట్ ఫెలో కాకపోతే అతను చెప్పే దాంట్లో కొన్ని న్యాయం ఉంది సోషల్లో సొసైటీలో జరుగుతున్నప్పుడు ఎవరన్నా బయ బహాటంగా బయటకు వచ్చేసి ఇలా బయట పడిపోయినప్పుడు మనకు తోచి చెప్పమని మిలాంటి వాళ్ళు అడిగినప్పుడు చెప్పవచ్చు అంతేకాని విఆర్ నాట్ ద జడ్జెస్ కదా కోర్టు రూల్ని అధిగమించేసి అలా చెప్పి అంతటి ఇది సొరవా తీసుకోకూడదు కానీ బట్ అదర్వైజ్ ఇప్పుడు అమ్మాయి కలిసి ఉంటారంటే ఎలా ఉంటాడు ఎలా నమ్ముతాడు భర్త కలిసి ఉంటారంటే కూతుర్లు వాళ్ళు కలిసి చంపేస్తారంటాడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చారు అంతే అంతే తప్పితే ఇల్లు మటుకు ఎవరు అన్నాడు అతను అడిగే దాంట్లో చాలా చాలా న్యాయం ఉంది అవన్నీ కరెక్ట్ కాదని ఎవడో అంటాడు అది కరెక్ట్ తమ్ముళ్ళ ఇల్లు రకరకాల పెడతారు అక్కడ జరిగేది ఏంటంటే డెఫినెట్గా అతను ఇల్లు కట్టుకోవాలి ఉండాలి నువ్వు నేను కట్టించిన ఏడు కోట్ల ఇంట్లో నువ్వు ఉండు నీకు పరిస్థితి మొత్తం ఇచ్చేస్తాను ఇంకేమిస్తాడు ఓ పక్కన పార్టీ పోయి వాళ్ళు బాధపడుతున్నారు పార్టీ లేదు కదా అతను ఎమ్మెల్సీ అయినా కూడా దాని ఎగ్జిస్టింగ్ రూలింగ్ పార్టీ అనేది ఇప్పుడు వేరేగా ఉంది అప్పుడు అది అతనికి పెద్ద సపోర్ట్ కూడా ఉండదు పోలీసింగ్ సపోర్ట్ ఉండదు వేరే ఎక్కడ ఉండదు వెళ్తే కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూడాలి సో దిస్ గర్ల్ అంటే వైఫ్ దిస్ గర్ల్ అంటే వైఫ్ దట్ గర్ల్ వాంట్స్ టు లివ్ విత్ వాళ్ళ సెపరేట్ గా మళ్ళీ రేపు కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో నుంచి కంటే ఇంట్లోంచి గంటే నమ్మకం ఏంటి నాట్ కరెక్ట్ యాక్చువల్ అంటే ఒక చోట అప్ అవ్వాలి అతనే బతుక లివ్ అండ్ లెట్ లివ్ అంటారు నువ్వు బతకాలి బతుకునివ్వాలి అటు అమ్మాయితో ఇంకొక అమ్మాయితో ఎలా లెట్ లివ్ చేయగల నేను ఎలా ఒప్పుకోవాలంటే అలా నీ కర్మది నీ కర్మ అలా కాలేదు కాబట్టి నువ్వు నీ భర్త కూడా ఉన్నప్పుడు వదిలేయ్ ఇప్పుడున్న జరుగుతున్న మోడర్న్ సొసైటీలో జస్ట్ లీవ్ లీవ్ విత్ యువర్ గర్ల్స్ లేదా గర్ల్స్ కూడా అవసరం ఉంటాయి గివ్ ద గర్ల్స్ టు హిమ్ భర్త భార్య కానీ గివ్ తెలుసా మీకు డాటర్స్ ఈవిడికి ఎంత రైట్ ఉందో అతనిగా రైట్ ఉంది కాకపోతే తల్లిదండ్రులు ఎందుకు వెళ్తారంటే బికాస్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ సొసైటీ ఆర్ ఆల్ మోల్ మోస్ట్లీ కిడ్స్ ఆర్ అటాచ్డ్ టు మదర్ ఆర్ అదర్వైజ్ విల్ టేక్ కేర్ హ్యాపీగా టేక్ కేర్ యూస్ నువ్వు వద్దు అంటాడు ఎందుకంటే నువ్వు ఆడేట అక్కడక్కడ ప్రవల్భాలు పోయి అవి చేసిన మాటలు అతను అంది ఉంటుంది చంపేస్తారు చంపేస్తారు అంటున్నాడు అతను రెండు కోట్లు మూడు కోట్లు ఒక పక్కన అమ్మాయి నేను ఇచ్చాను ముందు నడపి లేని అతను ఏమన్నా ఇంకా అరవై లక్షలు రావాలని ఆ హౌస్ ఆ ల్యాండ్ ఓనర్ ఒకసారి అని ఇవన్నీ కూడా అగెన్ ఫోర్స్ బేస్ ఎన్ని అని ఉంటుంది వీడ వంద వంద ప్లాన్లతో వస్తుంది ఇంకొక వంద ప్లాన్లో అతను వస్తాడు